ఫస్ట్ ఎస్సీ మహిళ వచ్చింది, తర్వాత ఓసీ వచ్చింది జర్నల్, తర్వాత బీసీ వచ్చింది, తర్వాత జర్నల్ వచ్చింది, తర్వాత ఇప్పుడు ఎస్సీ మహిళ వచ్చింది. 20 సంవత్సరాల తర్వాత ఎస్సీ మహిళ వచ్చింది. మా ఐనూరు గ్రామంలో చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఫస్ట్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు తర్వాత కూడా వచ్చింది కాబట్టి అందరూ గ్రామ ప్రజలు కూడా అందరు సంతోషంగా ఉన్నారు. ఎప్పటికి వాళ్ళైనా మామూలు కూడా రావాలి అవకాశం అనే ఆలోచన ఉండే, అది సాధించినట్టయింది. గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం రిజర్వేషన్ స్త్రీలకు 50% రిజర్వేషన్ ఇవ్వడం వలన ఇదంతా ఒక సిస్టమేటిక్గా పర్సంటేజ్ ప్రకారం రావడము, అట్లా 50% స్త్రీలకు ఇవ్వడము చాలా సంతోషకరమైన విషయం. అందులో ఇప్పుడు స్త్రీలకు ఇస్తే కూడా పురుషుల కంటే ఎక్కువ తెలివిగా ఈ రోజులలో రాజకీయం బాగా మంచి పద్ధతి ప్రకారం చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా, ఎట్లా చేయాలి ఏమిటి అనేది. మేమందరం గ్రామ పెద్దలం అందరం కూడా సంతోషంతో ఈ గంగుల సునీతను సెలెక్ట్ చేసి ఆమె నిలబెట్టాము. ఆమెకు ఉంగరం గుర్తు, ఆమెను మంచి బాజి మెజారిటీతో గెలిపించాలని మా ప్రయత్నము, తప్పకుండా గెలిపించి తీరుతాం. నేను ఒక 40 సంవత్సరాల నుంచి ఈ గ్రామ పంచాయతీల చురుగ్గా పాల్గొంటూ యువకులకు ఇప్పుడు ఆదర్శంగా ఉంటూ వీళ్ళకు వెన్నుటుండి మంచి సపోర్ట్ చేస్తూ ఇప్పుడు యువకుల సునీత ఉంగరం గురితో నిలబడ్డది. అందరూ ఆ మెంబడి మహిళలు అత్యధికంగా ఆమెను ప్రోత్సహించి వాళ్ళు గత 20 ఏళ్ళ నుంచి ఇట ఈ ఊరికి రకరకాల సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళ ఇంటి నుంచి ఇటు నిలబడి చాలా పోరాడి దగ్గర దగ్గర నీటిలో ఓడిపోవడం జరిగింది. గ్రామ ప్రజలంతా కలిసి ఇప్పుడు వాళ్ళను ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్ అయితే చాలామంది యూత్ సునీతను సునీత భర్తను వాళ్ళ సర్వీసులను గుర్తించి అత్యధిక మెజార్ గెలిపించాలని, మరియు వాళ్ళ ప్యానల్ ఉంది కదా, ప్యానల్ యొక్క అభ్యర్థులు వాళ్ళ గుర్తులతో సహా వాళ్ళంతా బాగా ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. అగోరాత్రులు కష్టపడుతూ మంచి గెలుపుకు మంచి కృషి చేస్తూ ఉన్నారు. గెలిచిన వెంటనే గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మేము చాలా ఎన్నుండి ఆమెకు మంచి సపోర్ట్ ఇస్తూ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పటికడ కూర్చొని షార్ట్అవుట్ చేసి గ్రామంలో అందరూ మెచ్చే విధంగా అందరు సంతోషించే విధంగా ఎవరికి వాడ ఎవరికి ప్రాబ్లం లేకుండా జాగ్రత్తగా ఆ మెంబడి ఉండి మేము పనిచేయడానికి యువకులమందము మా మెంబడున్న వర్గం అందరూ పనిచేస్తాము. కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు 50% ఇవ్వడం చాలా సంతోషకరం, దాన్ని మేము అభినందిస్తున్నాం. ఇంకా ముందు సునీత గారి గిట్ట పేరు గంగుల్ల సునీత, అందరికీ పేరున నమస్కరించి చెప్తున్నది. నేను ఉంగరం గుర్తుకు కోసం నిలబడ్డ ఊరు ప్రజలందరూ నాకు మంచిగా ఎన్నుకొని నిలబెట్టారు సర్పంచిగా. నన్ను గెలిపిస్తారని ఊరందరికీ నేను ఒక నమస్కరించి విలేజ్ మొత్తం తిరిగి అడిగాను. అందరూ కలిసి సహకరిస్తున్నారు, గెలిపిస్తారని వాళ్ళను కోరుకుంటున్నాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండ్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888551 2, 9100888551.